ప్రీమియర్ లీగ్ లో జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ కోనసీమ పందెం కోళ్ళు. సీతారాలసిరపడు పట్టు పట్టినాడ వగ్గనే వగ్గడు పెత్తనాలు నడిపేడు సీతారాలసిరపడు ఊరూరు వగ్గేసిన ఉడుం పట్టు వగ్గడు. పందెం కోళ్ళు ఓకే గాని మరి అందాలు కూడా ఎక్కడ్రా. ఎల్లువచ్చు గోదారమ్మ ఎల్లా కిల్ల పడ్డాదమ్మో ఎన్నెల్లొచ్చి నెల్లు పూలే ఎండి గిన్నెలయ్యేనమ్మో కొంగు చాటు అందాలని పేరంటాలే చేస్తుంటే ఒలమ్మో రావమ్మో ఆగమంటే రేగేనమ్మ సోగాడు ఆగడాల పిల్లోడైనా నీ ఓడు ఆగమంటే రేగేనమ్మ సోగాడు. అన్నీ బాగానే ఉన్నారు అబ్బాయి, కానీ మనం గోదావరిలో అంటే మరి కదంతా ఎటకరం ఉంటుంది కదా, అది కలిస్తే రుసి వచ్చేద్ది అన్నమాట. చెరబరా కాలు పెడితే మీ దరిద్రం ధోల తీరిపోద్ది. ఆ తర్వాత మా కాలుని లాగింది సాక్షాత్తు లచ్చిందేవా, మాతా వచ్చి చుంటి. అయ్యి బాబాయ్ అయ్యి బాబాయ్, లక్ష్మీదేవి లక్ష్మీదేవి. నీ కంట్లో పడ్డానంటే డమ్మ డమ్మ డమ్ డమ్, నీ ఇంట్లోకి వచ్చానంటే డమ్మ డమ్మ డమ్ డమ్, చీకట్లో నేనే గాని నీ చేతుల్లో చిక్కానంటే డమ్మారే డమ్మారే డమ్మ డమ్మ డమ్మారే. వైకుంఠం దాటేసింది, కైలాసం క్రాస్ చేసింది, ఇందులోకి బైపాస్ చేసింది, మబ్బుల్లోకి వచ్చేసింది. అదే మేడ మీదకి టీం పేరు కూడా ఎంత హాయిగా ఎంత కమ్మగా ఉంది, కోనసీమ పందెం కోళ్ళు. వండర్ఫుల్ డార్లింగ్, సూపర్ మాస్టర్ జీ, ఎలా అనిపించింది టీం? కోనసీమ పందెం కోళ్ళు వెల్కమ్ టు డి ప్రీమియర్ లీగ్. థాంక్యూ సో మచ్.
గుడ్ గుడ్ ఎనర్జీ సాయి, బాగా చేయండి. ఇప్పుడు చిన్న చిన్న ఏమైనా మిస్టేక్స్ ఉన్నా ఇప్పుడు కన్సిడర్ చేయం, నెక్స్ట్ కాంపిటీషన్ లోకి వెళ్ళిన గురించి అన్ని కన్సిడర్ చేస్తాం. బాయ్స్ 4 బాయ్స్ చాలా బాగా చేశారు, ఎంట్రీ కూడా చాలా బాగుందమ్మా, కాస్ట్యూమ్స్ బాగున్నాయి, బాగా కష్టపడండి, ఆల్ ద వెరీ బెస్ట్. నాకు ఈ పేరు అయితే చాలా కొత్తదిగా ఉంది అండ్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. సాయి ఆల్ ది బెస్ట్, వెల్కమ్ బ్యాక్ టు డిపిఎల్. బాయ్స్ కి అయితే చాలా ఎక్స్ప్రెసివ్ గా ఉంది, ఐ రియలీ లవ్డ్ ఇట్ బాయ్స్, ఇట్స్ వెరీ వెరీ నైస్. యూ ఆల్సో స్వీట్ హార్ట్, చాలా బాగుంది, ఆల్ ది బెస్ట్. తన పేరు చైత్ర సార్, తనకి బ్యాక్గ్రౌండ్ ఎవరు లేరు సార్, అంటే వాళ్ళ మదర్ గాని వాళ్ళ ఫాదర్ గాని ఇప్పుడు ప్రెసెంట్ ఎవరు లేరు సార్, తను ఒక్కదే సింగిల్ ఉమెన్ గా తను చేసుకుంటూ వస్తుంది సార్. అవునా సార్? యాక్చువల్లీ ఒక 3 మంత్స్ బ్యాక్ మదర్ చనిపోయారు, 8th స్టాండర్డ్ లో మా ఫాదర్ లేరు, ఇంకా ఒక్కదాన్నే అన్ని లీడ్ చేసుకుంటున్నాను. చాలా కష్టంగా ఉంటది, ఒక్కదాన్నే ఫీల్ అవుతున్నట్టు, కానీ ఏమో నాకు అలా రాసి పెట్టుందేమో అంతే. అమ్మ ఎప్పటి నుంచో డీ కంటెస్టెంట్ అవ్వాలని, నేను లాస్ట్ టైం చాలా సార్లు ట్రై చేసా బట్ అవ్వలేదు, ఇప్పుడు చూద్దామన్నా లేరు. కానీ డెఫినెట్ గా పైనుంచి బ్లెస్ చేస్తారమ్మా, నువ్వు బాగా చేయి, అవును చాలా హ్యాపీ ఫీల్ అవుతారు మీకు మీ అందరం ఉన్నాం. మా అమ్మ ఉన్నప్పటి నుంచి ఈ జర్నీలో ఒక పర్సన్ అయితే ఉన్నారు, నాకు ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది, 1 ఇయర్ లో నాకు మ్యారేజ్, తనే నన్ను అన్ని చూసుకుంటున్నాడు. బేసిక్ గా అమ్మాయిల్ని పేరెంట్స్ సపోర్ట్ చేయొచ్చేమో గానీ అత్తారింట్లో అయితే డెఫినెట్ గా సపోర్ట్ చేయరు, వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. తనైతే నా వెనకాల తిరుగుతూ నువ్వు చెయ్యి ఖచ్చితంగా ఆంటీ హ్యాపీగా ఫీల్ అవుతారు అని సపోర్ట్ చేసి తనే ఇక్కడ దాకా తీసుకొచ్చాడు. నాకు ఒక పర్సన్ ఉన్నాడు అంటే తిన తప్ప ఎవరు లేరు, నిజంగా చాలా థ్యాంక్స్ అమ్మా. వెరీ నైస్, వెరీ స్వీట్, మీ ఇద్దరిని టుగెదర్ ఇలా చూడడం, అండ్ ఎప్పుడు ఇలాగే హ్యాపీగా ఉండండి. ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్ ఇద్దరికి. మీ టీమ్ ని రిప్రజెంట్ చేయడానికి ఒక సెలబ్రిటీ గెస్ట్ కూడా రాబోతున్నారు. ఆంటీ కూతుర అమ్మో అప్సర ముస్తాపదిరింది, ముహూర్తం ముందరున్నది కథాస్తని పందిరన్నది. అంకుల్ పుత్రుడా హల్లో అల్లుడా వరసి కుదిరింది, వడ్డానం తొందరన్నది, వెడ్డింగ్ డే సిద్ధమైనది. పెళ్లి దాకా చేరుకున్న అందాల పిల్లగారు బావున్నారు, భర్తలా మారనున్న బంగారు బావగారు బావున్నారు. ఆంటీ కూతుర అమ్మో అప్సర ముస్తాపదిరింది, ముహూర్తం ముందరున్నది తథాస్తని పందిరన్నది. కాసేపే ఈవిడ రంబలా ఫీల్ అయిపోయింది కాసేపు. బాబు హలో, నువ్వు ఎగిరితే చాలు లుంగి కూడా ఎగురుతాం చూసుకో, లుంగి కూడా ఎగురుతాం చూసుకో. సీను సూపర్ సీను, చాలా బాగా చేశారు. గెటప్ సీను, గెటప్ సీను, గెటప్ ఏది? నాకు తెలుసు, నాకు తెలుసు, కృష్ణ సినిమాలో బ్రహ్మానందం గారు. చాలా బాగుంది వేశారు. ఇదేంటి తాండ్రకప్ప? తాండ్రకప్ప ఎండ్రికలు కాదు, దిస్ ఈజ్ తేలు. కరిచేదు తేలు కరవదు, నేను కరుతుంటా కదా, నేను కరుతుంటా కదా. చాలా బాగుంది సార్ వాయిస్, ఏదైనా పవర్ఫుల్ డైలాగ్? ఏదైనా పవర్ఫుల్ డైలాగ్ అంటే మా కోనసీమ పందింగోలు గురించి చెప్పాలి. చెప్పండి సార్. ఎన్టీఆర్ గారి స్టైల్ లో చెప్తుంది. ఫస్ట్ ఆ వాయిస్ తెచ్చుకోవడానికి ఒక డైలాగ్ అనుకుంటాడు చూడండి ఫస్ట్. ఎండనకారయ్యనక పగలనక గొట్టనక. సార్ కైకాల్ సత్యనారాయణ గారు, కైకాల్ సత్యనారాయణ గారు వచ్చారు. ఎండనకారయ్యనక ఎండనకారయ్యనక ఒక మా కోనసీమ పందెం కోళ్ళని చూడాలనుకో తప్పులేదు, అదే మా కోనసీమ పందెం కోళ్ళతో ఫోటో దిగాలనుకో కొంచెం రిస్క్ అయినా పర్వాలేదు. అదే ఒక్కొక్క లైన్ ఒక్కొక్క డైలాగులు చెప్పండి సార్. అలా బాగుంది. ఇప్పుడు రాజశేఖర్ గారు అన్న కోనసీమ కుర్రాలు ఏంటి, తోపేస్తున్నానా ఏంటి, కామెడీయా ఏంటి, దాదాగిరియా ఏంటి, దాదాగిరియా
మర్చిపోయాను ఇందాక మీ టీమ్ ని సపోర్ట్ చేయడానికి ఒకళ్ళు వస్తా అన్నారు కదా, ఆ అంకుల్ ఈ అంకులే. టీమ్ ని రిప్రజెంట్ చేయడానికి వచ్చావు, టీమ్ మెంబర్స్ వచ్చారు, ఒక్కొక్కరికి ఉంగరమో చైన్ గిఫ్ట్ ఇవ్వయా? మీ టీమే ఇస్తా, ఓల్డ్ గోల్డ్ ఓల్డ్ గోల్డ్. ఏంట్రా దా? ఆ ఇద్దరు కుర్రలు ఏం తప్పు చేశారు పాపం? వీళ్ళు కూడా ఎక్కించచ్చు కదా, వాళ్ళు ఎంత ఫీల్ అవుతారు? మీ టీమ్ సిగ్నేచర్ పోజ్. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.